అందరికీ నమస్కారండి। రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు పరిణామాలు క్షేత్ర స్థాయిలో రాజకీయ మార్పులు పార్టీల బలాలు బలహీనతలు అన్నీ కూడా మనం ఈ ఏపీ 175 అనే ఛానల్ లో చెప్పుకుంటున్నాం। దీనిలో భాగంగా ఈ రోజు మార్నింగ్ సత్తెనపల్లి నియోజకవర్గం గురించి చెప్పుకుందాం। అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక జిల్లా గురించి ఓవరాల్ గా చెప్పుకుందాం। కేవలం అప్పుడప్పుడు మనం కేవలం నియోజకవర్గమే కాకుండా జిల్లా పరిస్థితుల మీద కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, నియోజకవర్గాల్లో ఇన్చార్జీల పరిస్థితి ఎలా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది కాస్త క్షుణ్ణంగా లోతుగా చెప్పుకుందాం। పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఇక్కడ గెలవలేదు 2014 లో। కానీ 2019 వచ్చేసరికి మొత్తం 15 స్థానాలకు గాను 13 వైసీపీ గెలుచుకుంది, కేవలం 2 మాత్రమే టీడీపీ గెలిచింది, పాలకొల్లు ఉండి। సో ఇక్కడ వైసీపీ తరపున మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఆలనాని ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఆలనాని గారు ఉన్నారు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఉన్నారు, అలాగే తానేటి వనిత గారు ఉన్నారు, ముగ్గురు మంత్రులు ఉన్నారు, అలాగే కీలకమైన నాయకులు ఉన్నారు। సో వైసీపీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, కాకపోతే కొంతమంది సీనియర్ నాయకులు మంత్రి పదవి ఆశిస్తున్నారు। ఇటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, అటు నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్న ముదునూరు ప్రసాదరాజు గారు, ఇలా కొంతమంది సీనియర్లు కాబట్టి మంత్రి పదవులు ఆశిస్తున్నారు। మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కొంతమంది పార్టీల మార్పు కోసం కూడా చర్చలు జరుపుతున్నట్టుగా ప్రాథమికంగా కొంత సమాచారం ఉంది। సో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీలో కొన్ని భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి। ఒక 4 నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 4 నియోజకవర్గాల్లో వైసీపీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది। అక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యేల పనితీరు వలన కావచ్చు, అవినీతి ఆరోపణల వల్ల కావచ్చు, గ్రూపుల వలన కావచ్చు, ఏవైనా ఆ 4 నియోజకవర్గాలు ఏవైనా తర్వాత చూద్దాం। కానీ ఇప్పుడు టీడీపీ విషయాన్ని ఒకసారి చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక 6 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు, పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి। నిజానికి 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను 14 టీడీపీ గెలుచుకుంది, ఒక్కటంటే ఒక్కటి మాత్రమే బీజేపీ గెలిచింది టీడీపీతో పొత్తులో భాగంగా। కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో 2019 13 స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆ 13 స్థానాలకు గాను ఒక 4-5 నియోజకవర్గాల్లో మాత్రమే యాక్టివ్ గా ఇన్ఛార్జీలు ఉన్నారు, మిగిలిన ఎక్కడా కూడా యాక్టివ్ ఇన్ఛార్జీలు లేరు। భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తోట సీతా మహాలక్ష్మి గారిని పెట్టినప్పటికీ ఆమె యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె ఎప్పుడూ పోటీ చేయలేదు, చేయరు కూడా। సో మరి భీమవరం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పులివత్తు రామాంజనేయులు గారు సైలెంట్ గా ఉన్నారు, ఇన్ఛార్జి సీతా మహాలక్ష్మి గారు పెద్దగా పట్టించుకోవట్లేదు, సో భీమవరం క్యాడర్ అంతా డిస్టర్బ్ అయింది। అలాగే ఇక్కడ నర్సాపురం వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడికి టికెట్ ఉండదు అంటున్నారు, అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు లేదా పొత్తులో భాగంగా ఏమైనా జనసేనకి ఇస్తారా అనేది, అక్కడ ఇన్ఛార్జ్ కూడా అంత యాక్టివ్ గా లేదు। మరో చింతలపూడి నియోజకవర్గానికి వచ్చేసరికి చింతలపూడిలో యాక్టివ్ ఇన్ఛార్జ్ ఎవరూ లేరు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కర్ర రాజారావు గారు ప్రస్తుతం లేరు, సో ఆయన స్థానంలో కొత్తగా ఎవరిని ఇన్ఛార్జి నియమించలేదు, అక్కడ కూడా ద్వితీయ శ్రేణి నాయకులందరూ డిస్టర్బ్ అవుతున్నారు, అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారా అనే దానికి కూడా ఒక క్లారిటీ లేదు, 4-5 పేర్లు వినిపిస్తున్నాయి, పీతం సుజాత గారే మళ్లీ వచ్చి పోటీ చేస్తారని, ఎన్ఆర్ఐ ఒక ఆయన వచ్చి పోటీ చేస్తారని, లేదా జడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డి జయరాజు పోటీ చేస్తారని, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి। సో చింతలపూడి అలాగే ఉంది, మరోవైపు కొవ్వూరు పరిస్థితి కూడా అలాగే ఉంది। కొవ్వూరు నియోజకవర్గంలో కూడా గతంలో 2019 ఎన్నికల్లో తానేటి వనిత గారు పోటీ చేశారు, సారీ వంగలపూడి అనిత గారు పోటీ చేశారు, ఓడిపోయారు, ప్రస్తుతం ఆమె అక్కడ అందుబాటులో లేరు, ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట వెళ్లిపోయారు। 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న జవహర్ గారు యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న వ్యతిరేక వర్గం అంతే వ్యతిరేకతతో ఉంది, వాళ్ల వైఖరిలో ఎక్కడా మార్పు లేదు। సో కొవ్వూరు, చింతలపూడి, భీమవరం, నరసాపురం ఈ 4 నియోజకవర్గాలతో పాటు తాడేపల్లిగూడెం పరిస్థితి అలాగే ఉంది, ఎవరు పోటీ చేస్తారో తెలియదు, నిడదవోలు పరిస్థితి అలాగే ఉంది, నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు గారు మళ్లీ పోటీ చేయను అని ఆయన క్లారిటీగా చెప్పేశారు, సో అక్కడ కూడా ఎవరు పోటీ చేస్తారని వాళ్ల తమ్ముడు శేషారావు గారి తమ్ముడు బూరుగుపల్లి శివరామకృష్ణ పోటీ చేస్తారని ఒకరు అంటున్నారు, ఇంకొత్త వ్యక్తి వస్తారు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు, అలా
చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అన్నిటికంటే ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏలూరు నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ బడేటి బుజ్జి గారు 2014 లో గెలిచారు, మంచి పేరు తెచ్చుకున్నారు. 2019 లో కొంచెం తేడాతో ఓడిపోయారు, జనసేన ఓట్లు చీలిక వలన ఓడిపోయారు. సో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ క్యాండిడేట్ ఎవరు? ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా బడేటి చంటి గారు ఉన్నారు. కాకపోతే ఆయనకి ఎమ్మెల్యే సీట్ అయితే ఆయన కాదు, తాత్కాలికంగా ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ అయితే ఆయనకి ఎవరు అనేది అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లా కేంద్రం ఏలూరులో వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే, వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఒక కీలకమైన నాయకుడు టీడీపీలోకి వస్తారు, ఎమ్మెల్యేగా ఆయనే పోటీ చేస్తారు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే బాగుంటుంది అనేది కూడా కొంత టాక్ ఉంది. ఎందుకంటే ఆయన టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళినప్పటికీ ఈ టీడీపీలో కూడా అందరితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారని, అందరితో కూడా బాగానే చనువుగా బాగానే మాట్లాడుతున్నారని, అందరికి పనులు చేస్తున్నారని ఆ టాక్ ఒకటి ఉంది. సో అందుకు ఆ ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒక కీలక నాయకుడు టీడీపీలోకి వచ్చి ఏలూరు నుంచి పోటీ చేస్తారు అనేది ఒక టాక్. సో అలా పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి టీడీపీ యాక్టివ్ గా ఉన్న నియోజకవర్గాలు అయితే ఎమ్మెల్యేలు ఉన్నా ఉండి పాలకొల్లుతో పాటు తణుకు రాధాకృష్ణ గారు యాక్టివ్ గా ఉన్నారు, దెందులూరు చింతనేని ప్రభాకర్ గారు యాక్టివ్ గా ఉన్నారు, ఉంగుటూరు గని వీరాంజనేయులు గారు యాక్టివ్ గా ఉన్నారు, ఆచంట పితాని సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి యాక్టివ్ గా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ కాస్త గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు అందుబాటులో ఉండగలుగుతున్నారు, మిగిలిన ఏ నియోజకవర్గంలో కూడా అంత యాక్టివ్నెస్ అయితే లేదు. సో మరో జిల్లాతో మరికొన్ని నియోజకవర్గాలతో విశేషాలు చెప్పుకుంటూ మళ్లీ కలుద్దాం.